టెరిటరీలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఎన్నో ఫుడ్ వెరైటీస్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్డే కాదు, మన ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 29 రాష్ట్రాలకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా, మరి ఆ ఫుడ్స్ అనేవి టేస్ట్ చేయాలి కదా, మరి అవి టేస్ట్ చేయకపోతే ఎలా? సో అందుకే అన్ని కుజిన్స్ని టేస్ట్ చేయాలని చెప్పి డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ ప్రస్తుతానికి అయితే మన హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అన్ని వెళ్ళి మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది. అంటే చాలు ఓ 10 రూపాయలు ఉండేది సింపుల్గా అలా షాప్కి వెళ్ళి ఓ మ్యాగీ తీసుకొస్తే మరి 2 నిమిషాలు అయిపోతుంది అంటారు, కానీ ఒక 4 నిమిషాలు అవుతుంది. ఈ మ్యాగీకి ఉన్న ఫ్యాన్స్ ఈ ప్రపంచంలో ఇంక ఎవరిగా ఉంటారు. అయితే బేసిక్గా నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఫుడ్లో అయితే మ్యాగీ కూడా ట్రై చేయాలనిపించింది. అందుకే మనం డిఎల్ఎఫ్లో ఉన్న హంగర్ మ్యాగీ పాయింట్కి అయితే వచ్చాం. సో ప్రస్తుతానికి అయితే మనం తీసుకుంది చికెన్ ఫ్రైడ్ మ్యాగీ. అదేంటి, మ్యాగీలో చికెన్ కూడా వేస్తారా? అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ, మ్యాగీలో చికెన్ కూడా వేస్తారు ఇక్కడ. అంటే ఈ ఎగ్జాక్ట్గా మనం ఇంట్లో చేసుకుంది ఏంటి, మామూలుగా ఆ మ్యాగీని తీసుకెళ్ళి వాటర్లో వేసి మసాలా వేసి కలిపేస్తే అదే మ్యాగీ అనుకుంటాం. కానీ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ, చికెన్ ఫ్రైడ్ మ్యాగీ, వెట్ మ్యాగీ, డ్రై మ్యాగీ, ఇలా మ్యాగీలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయట. ఒక్కసారి మీ అందరికీ మెనూ వేస్తా చూసుకోండి. పెర్ఫెక్ట్లీ గుడ్ ఆ మసాలా ఉంది చూసారా, వేరే లెవెల్. అండ్ చికెన్ పీసెస్ కూడాను మంచిగా లైట్ లైట్గా మనం మ్యాగీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. అది కాకుండా వీళ్ళు స్పెషల్ మసాలాస్ కూడా వేస్తారు, దానివల్ల టేస్ట్ ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆహా, ఈ చెల్లోనే క్రేజీ ఉంటుంది. అయితే బేసిక్గా డిఎల్ఎఫ్లో వర్క్ చేసే వాళ్ళందరూ, నైట్ షిఫ్ట్లో చేసే వాళ్ళందరూ కూడా ఆకలేస్తుంది కదా, నైట్ షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళందరూ పక్కగా ఆకలేస్తుంది. సో నేను కూడా ఎప్పుడెప్పుడు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇలా వచ్చి మ్యాగీ తినేసి పోతుంటాను. ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ మ్యాగీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే దీని కాస్ట్ ఎంత తెలుసా? చికెన్ ఫ్రైడ్ మ్యాగీ, చికెన్తో మ్యాగీ ఇచ్చాడు. చికెన్ పీసెస్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి, కనబడుతుందిగా పీసెస్ అన్నీ కూడాను. సో గోల్డెన్ పీసెస్ అయితే ఉన్నాయి. ఎంత చికెన్ ఉన్న పీసెస్ క్వాంటిటీ వచ్చిన మ్యాగీ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 90 రూపీస్ మాత్రమే, 90 రూపాయలు మాత్రమే ఈ మ్యాగీ. మ్యాగీ అంటే నాకు ఎంత లవ్ అంటే ఆకలేసింది అంటే మ్యాగీ తింటాం. బేసిక్గా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏంటి ఒక మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా, నేను మాత్రం మా ఇంటికి తీసుకెళ్ళి మ్యాగీ తినిపించా, అంత వర్షం ఉంటుంది సిచ్యువేషన్ మ్యాగీతో. అదే ఈ వీడియోలో మీకు మ్యాగీ బేసిక్గా మనం హిమాలయాస్లోనో లద్దాఖ్లోనో తింటే క్రేజీ ఉంటుంది అంటారు. డిఎల్ఎఫ్లో కూడా మ్యాగీ ఎదిరిపోద్ది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏఎంబిఎం మ్యాగీ పాయింట్ ఉంది అండ్ అలాగే హంగర్ మ్యాగీ పాయింట్ ఉంది. ఏఎంబిలో ఫుల్ రష్ ఉంటుంది, హంగర్లో కూడా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి మనకు అంత రష్ లేదు కాబట్టి నేనైతే మ్యాగీని ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అదే మీరు నైట్ 12 o'clock అయినా కూడా డిఎల్ఎఫ్ వస్తే మీకు మ్యాగీ పక్కగా దొరుకుతుంది. మోస్ట్లీ 12:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30-4 స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళందరూ తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే పక్కగా ఈ డిఎల్ఎఫ్లో ఈ మ్యాగీని మాత్రం ట్రై చేయండి.
బాయ్స్ అండ్ గర్ల్స్, సో మ్యాగీ అయితే టేస్ట్ ఎదిరిపోయింది. మరి నేనైతే ఈ మ్యాగీ కంప్లీట్ చేస్తా, మీరు మాత్రం చేయాల్సింది మనకు ఉంటుంది కింద సబ్స్క్రైబ్ కొట్టి మీరు జస్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా హైదరాబాద్లో లేకుంటే మీ ఏరియాలో ఎక్కడైనా ఇలా మ్యాగీ దొరుకుద్దా, చికెన్ ఫ్రైడ్ కానీ లేకపోతే వెజ్ మ్యాగీ కానీ, వెట్ మ్యాగీ కానీ, డ్రై మ్యాగీ కానీ, ఎగ్ మ్యాగీ కానీ, ఇలా డిఫరెంట్ ఎక్కడైనా దొరికితే మీ ఏరియాలో ఎలా ఉంటుందో టేస్ట్ నాకు అయితే చెప్పండి. ఆహా, ఇంకా ఇది కంప్లీట్ చేస్తా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.